సినిమా ఇండస్ట్రీలోనే కాదు క్రికెట్ లో కూడా సెంటిమెంట్లుంటాయి సచిన్ టెండూల్కర్ బ్యాటింగ్ కి వెళ్లేటప్పుడు ఎప్పుడూ కూడా లెఫ్ట్ ప్యాడ్ ముందు కట్టుకునేవాడు అలాగే అనిల్ కుంబ్లే బౌలింగ్ వేసే ప్రతిసారి సచిన్ కి టవలిచ్చేవాడు ఇలా వన్ డే వరల్డ్ కప్ ట్వంటీ ట్వంటీ త్రీ టోర్నీ కోసం ఒక కొత్త సెంటిమెంట్ ని ఫాలో అవుతున్నాడు రోహిత్ శర్మ వెస్టిండీస్ తో టెస్ట్ సిరీస్ కి ముందు క్లీన్ షేవ్ తో కనిపించాడు రోహిత్ శర్మ వచ్చే వరల్డ్ కప్ వరకు ఇదే లుక్ మెయింటైన్ చేయాలని రోహిత్ శర్మ ఫిక్స్ అయినట్టు అతని ఫ్యాన్స్ చెప్తున్నారు దీనికి ఒక బలమైన కారణమే ఉంది ఇప్పుడు దాకా వన్డే వరల్డ్ కప్ గెలిచిన కెప్టెన్లలో ఏ కెప్టెన్ కి కూడా వెస్టిండీస్ ని విశ్వవిజేతగా నిలిచిన క్లేవ్ లార్డ్ దగ్గర నుంచి రెండు వేల పంతొమ్మిది వన్డే వరల్డ్ కప్ గెలిచిన ఇయాన్ మోర్కాన్ వరకు అందరూ క్లీన్ షేవ్ తో బరిలో దిగిన కెప్టెన్లే టైటిల్స్ గెలిచారు రెండు వేల పంతొమ్మిది వన్డే వరల్డ్ కప్ లో భారత సాధి విరాట్ కోహ్లీ గడ్డంతో బరిలో దిగాడు రిజల్ట్ తేడా కొట్టేసింది దాంతో కొనాలుగా గడ్డం మిసాల్తో కనిపిస్తున్న రోహిత్ శర్మ వెస్టిండీస్ తో సిరీస్ కి ముందు క్లీన్ షేవ్ చేయడంతో ఈ బియర్ సెంటిమెంట్ తెగ వైరల్ అవుతోంది రెండు వేల పదిహేను వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో ఓడిన న్యూజిలాండ్ కెప్టెన్ బ్రెండన్ మెక్కలం రెండు వేల పంతొమ్మిది వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో ఓడిపోయినప్పుడు కేన్ విలియమ్సన్ కూడా గడ్డంతో ఉండడం ఈ సెంటిమెంట్ కి బలం చేకూరుస్తుందని అంటున్నారు అభిమానులు మరి ఈ గడ్డం సెంటిమెంట్ టీమిండియాకి ఎంతవరకు కలిసి వస్తుంది నిజంగా ఇండియాలో జరిగే వరల్డ్ కప్ ట్వంటీ ట్వంటీ త్రీ ఫైనల్ వరకు రోహిత్ శర్మ ఇదే లుక్ ని కంటిన్యూ చేస్తాడా అనేది తెలియాలంటే మూడు నెలలు ఎదురుచూడక తప్పదు